Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టుపై జస్టిస్ చంద్రు హాట్ కామెంట్స్. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్. మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థకు కూడా పరిమితులున్నాయని మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జేబీఎం సినిమా ఫేమ్ జస్టిస్ కె చంద్రు వ్యాఖ్యానించారు. ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశ్చితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకు మించి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సిబిఐ దర్యాప్తులకు అప్పగించడం, నిందితులను పట్టుకోవడానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపడం వంటి చర్యలను తప్పుబట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. తాను కోరుకునేది ఒక్కటేనని మానవ హక్కుల పరిరక్షణ అని చెప్పారు. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావచ్చని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి పుత్తూరు సురేష్ కుమార్ మాట్లాడుతూ న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఏ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు జరుగుతున్నాయని అన్నారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పనిచేయాలని జస్టిస్ చంద్రు చెప్పారు. బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చునని చెప్పారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య అంతరం ఉండడం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వం న్యాయ వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో పనిచేయాలంటూ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చెప్పారు. చట్టసభలో చేసిన చట్టాలను న్యాయ వ్యవస్థ చెప్పకుండానే ప్రభుత్వం ఉపసంహరించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ మరో మార్గంలో నడుస్తోందన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు చేసిందని, అమరావతిని యథాతథంగా కొనసాగించాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ కేసులో విచారించే న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నందున ప్రభుత్వం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిందని, ఈ కేసులను మరో బెంచ్కు మార్చాలని కోరిందన్నారు. దానికి ఆ న్యాయమూర్తులు ఆ కేసులను మేమే విచారిస్తాం అని చెప్పారని, అలా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న న్యాయ వ్యవస్థలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇప్పుడు జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.